రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల ఎగువమానేరు జలాశయంలోకి ఎగువ ప్రాంతం నుండి వచ్చే వరదతో పాటు 4 రోజులుగా కురుస్తున్న వర్షంతో జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పరవలు తొక్కడానికి సిద్ధంగా ఉండగా మరోపక్క సందర్శకుల తాకిడి ప్రారంభమైంది. దీంతో ప్రాజెక్టు వద్ద ప్రమాదాలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం వరకు పూర్తి స్థాయిలో మానేరు నిండి పరవలు తొక్కుతుందని అధికారులు వెల్లడించారు. పాల్వంచ వాగు, కూడవెల్లి వాగు ద్వారా నీరు చేరడంతో 31 అడుగుల సామర్థ్యం ఉన్న జలాశయం ప్రస్తుతం 29 అడుగులకు చేరుకుంది. మన అప్పర్ మానే ప్రాజెక్టు ఎగువ మానే ప్రాజెక్ట్ అనేది మనకు టోటల్ 31 ఫీటు గాను ఇప్పుడు మనకు 29 ఫీటు వాటర్ వచ్చినాయి. ఇంకా 2 ఫీట్లు మనకు కావాల్సినది, ఇంకా 2 ఫీట్లు అటువంటిది. ఇప్పుడు మన ఆయకట్టు కూడా వర్షాకాలం క్రాప్ కూడా మొత్తం టోటల్ ఆయకట్టుకు మన ఈ గారు ఆధ్వర్యంలో నీటి విడుదల చేయనది. మరియు ఇప్పుడు ప్రతి ఒక్క ఎకరానికి కూడా సాగునీటికి సప్లై అందరి సహకారంతో మేము మా ఈ అధికారుల సహకారంతో ఇవ్వడానికి సహకరిస్తాం. ఇప్పుడు ఇన్ఫ్లో ఎంత వస్తుంది? ఇన్ఫ్లో వచ్చేసి పొద్దున 6 o'clock నుండి ఇప్పటి వరకు 284 క్యూసెక్స్లు వచ్చింది. 2 ఫీట్లు తక్కువ ఉంటేనే అలలు దుంగుతుంటాయి. రెయిన్ఫాల్ వచ్చేసరికి 40 mm పడ్డది, 2 సెంటీమీటర్లు 40 4 సెంటీమీటర్లు. ఇప్పటివరకు దుంకే అవకాశం ఉన్నది. ఇదే ఇంట్లో ఉంటే ఒకవేళ నైట్ గాను రేపు మార్నింగ్ వరకు అయితే అలలు కానీ కంప్లీట్ ఫ్లో కానీ అయ్యే అవకాశం ఉంది. కంప్లీట్ అయితే రేపటి వరకల్లా ఫ్లో అవుతుంది. ఇప్పుడు అలలు పడుతున్నాయి. అలలు పడుతుంది ఆల్రెడీ.